సర్వాంగ సుందరంగా అంగరంగ వైభవంగా నేను చాలా మహానాలు చూశాను. ఈరోజు వేదిక కానీ ప్రాంగణం కానీ చాలా అద్భుతంగా వచ్చింది. అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశాను. ఎప్పుడు కన్ఫ్యూజ్ ఉండేది రెండు సభలు ఒక దగ్గర పెట్టడం వల్ల ఇక్కడ మనం ఈ రూట్ తీయలేక చాలా అవసరం. అందుకే ఈసారి ఇబ్బంది కలగకుండా రెండు వేదికలు పెట్టుకున్నాం. మొదటి రోజు మా ఇన్వైటీస్ 15,000 మంది ప్రతినిధులకు చూసాం. ప్రతినిధుల సభని ఇక్కడ చూసి ఏదైతే ఈ 4.5 సంవత్సరాల్లో ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో చేసినటువంటి విధ్వంసాలన్నింటినీ కూడా ఈ రాష్ట్రాన్ని చేసుకున్నటువంటి అన్యాయాలన్నింటినీ కూడా ప్రజానీకానికి తెలియచేయడమే కాకుండా రేపు మళ్ళీ 100% తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఏ రకంగా గాడిలో పెట్టాలి, ప్రతి ఒక్కరికి మళ్ళీ ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ఏ రకంగా ఒక నమ్మకాన్ని ఇవ్వాలి ప్రధానమైనటువంటి ఉద్దేశంతో రేపు ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఒక 5-6 బింగుల్ని ప్రధాన అంశంగా తీసుకున్నాం. అందులో తెలుగుదేశం పార్టీకి బ్యాక్ బోన్ బలహీన వర్గాలు కాన్సన్ట్రేషన్ ఎక్కువగా చేస్తున్నాం. మిగిలినటువంటి ఎస్సీ ఎస్టీ మైనారిటీ క్రిస్టియన్ వర్గాల మీద దృష్టి పెడుతున్నాం. అందులో యూత్ ఎక్కువ మహిళలు 5-6 అంశాలు గ్రూపులుగా వ్యక్తి మీరు ప్రజాస్వామ్య వ్యవస్థలో మీ పాత్ర మీరు చూసుకుంటారు. ఒక రాజకీయ పార్టీ ఇక్కడ పూర్తిగా అవసరం ఉన్నటువంటి మా నాయకులు కానీ వచ్చినటువంటి ప్రణాళికలు కానీ ఎక్కడ ట్రాఫిక్ సంప్రదాయం లేకుండా ట్రాఫిక్ నియంత్రణ కానీ ఎక్కువ మంది బందోబస్తు పెట్టి పోలీసులు సహకరించాలని చెప్పుకుంటున్నారు. ఇప్పటికే డీజీపీకి లేఖ రాశాను. మా టీం అంతా ఎస్పీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఎస్పీ గారు కూడా చాలా చక్కగా స్పందించారని మా నాయకులు చెప్తున్నారు. ఆ స్పందనే సరితో రేపు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫలితాలను చూసిన తర్వాత పోలీసుల సహకారం ఏ రకంగా ఉందో చాలామంది తెలుగుదేశం పార్టీలో కింది స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కూడా పూర్తి అవగాహనతో చాలా సబ్జెక్టుతో మాట్లాడుతున్నారు. అందుకే ఈసారి అధ్యక్షులు వారు టీవీని వార్తా రేపు స్పీకర్స్ కూడా తయారు చేసి పాటు వాళ్ళు మాట్లాడతారు, పక్క వాళ్ళు కూడా మాట్లాడతారు. రేపు ఈ రాష్ట్రానికి తెలుగు జాతికి ఈ మహానాడు ద్వారా ఒక మెసేజ్ ఇవ్వబోతున్నానని చెప్తున్నాను. ఈరోజు కొలిగి పేరు ప్రజాస్వామ్య వ్యవస్థలు ఎటువంటి సభలు సమావేశాలు ఏ రాజకీయ పార్టీ అయినా పెట్టుకోవడానికి అవకాశం ఉంది. కానీ దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వం పర్టికులర్గా ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ మహానాడు తెలుగుదేశం పార్టీ మహానాడు పేరు రాకుండా అడుగు అడుగున అన్ని ఆటంకాలు బస్సులు అవుతాయి. ప్రైవేట్ వాళ్ళు బస్సులు భయపెట్టి కేసులు పెడతారు. ఆటో వాళ్ళు వస్తే కేసులు రాస్తారు. ఏది ఏమైనా సరే ప్రతి ఒక్కరు డిసైడ్ అయ్యారు. వారికి అందుబాటులో ఉన్నటువంటి ఏ వాహనం ఉంటే ఆ వాహనం ఏది లేకపోతే ఖాళీ నడకపోయినా ఈ సమావేశాలకు విజయవంతం చేయాలి. అందరూ ఉత్సాహవంతులుగా ఒక మంచి ఊళ్ళో ఉన్నారు విజయవంతమైన భావిస్తున్నారు. దీంతో పాటుగా చాలా బాధ కలిగింది.